ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప దర్శించుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చిత్తూరు జిల్లా అభ్యర్థిగా ఎన్నిక చేసి నన్ను గెలిపించిన నా గెలుపు కారకులైన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 9 సంవత్సరాలు కష్టపడి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని హామీ ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా నేను ముఖ్యమంత్రిగా ఉంటూ బలహీన వర్గాలకు చెందిన 5 మందిని ఉప ముఖ్యమంత్రులుగా అన్ని వర్గాల ప్రజలకు మంచి ప్రాతినిధ్యం ఇస్తూ గొప్పగా అనుకుంటున్న సామాజిక వర్గానికి తక్కువగా మంత్రివర్గ